బాబు, నేను కడప జిల్లా ప్రొద్దుటూరు. నాకు కొన్ని ఆర్థిక సమస్యల వల్ల నేను సార్ ను 3 మంత్స్ బ్యాక్ కలవడం అయినది. సార్ కొన్ని సూచనలు, ఈ గుర్రపు నాడ కొన్ని ఇంకా మంత్రాలు కొన్ని చేయమని చెప్పినారు. నేమ్ సజెషన్స్ అవన్నీ చేయమని చెప్పినారు. నాకు రిజల్ట్ తెలియడం అయినది. చాలా సంతోషంగా ఉన్నాను అప్పటికి ఇప్పటికి. ఈ విధంగా నేను సార్ ను మరలా నేను తిరుపతికి వచ్చి అదే పనిగా కలవడం జరుగుతుంది. సార్ నేను ధన్యవాదాలు తెలుపుకునే కోసం నేను సార్ కలవడం అనేది. థ్యాంక్ యూ సార్. శివాయ్ శ్రీమాత్రే నమః. పూజలు వ్రతాలు మనం అనేకమైనవి చేస్తూ ఉంటాం, దాని ఫలితం రావట్లేదు ఏమిటి అని చెప్పి చాలామంది మదన పడుతూ ఉంటారు. వాస్తవానికి ఏ పూజ చేసినా, ఏ వ్రతం చేసినప్పటికీ కూడా మనం ఈ క్రియ కూడా చేసి తీరాలి. ఏ క్రియ అంటే భేద సాధనకి మనం అన్నదాన కార్యక్రమం చెయ్యాలి. ఎప్పుడైతే మన ఓపిక కొలది మనం ఏ పూజ తలపెట్టినా, ఇంట్లో కావచ్చు, గుళ్ళో కావచ్చు, ఎక్కడ చేసినప్పటికీ మీ ఓపిక కొలది 10 మందికా 20 మందికా 100 మందికా అనేది కాకుండా సాధువులకి, భిక్షాటన చేసేవారికి, అలాగే అనాథలకు, అనాథ బాలలు కావచ్చు, వృద్ధులు కావచ్చు, వీరికి మీరు అన్నదాన కార్యక్రమం చేసి తీరవాలి. ఇలా గనక చేసినట్లయితే ఆ పూజా ఫలం, మనం చేసిన పూజ యొక్క ఫలం 1 కోటి రెట్లు వచ్చి తీరుతుంది. సహజంగా ఏ వ్రతం చేసినా, ఏ పూజ చేసినా, ఏ యజ్ఞం చేసినా దాని ఫలితం రావాలనే కదా. ఆ ఫలితం రావాలి అంటే మరి ఆత్మే పరమాత్మ అని మన పురాణాలు కానీ మన పెద్దలు కానీ సెలవిస్తున్నారు కదా. మరి ఆకలితో అలమటిస్తున్న వారికి మనం ఈ అన్నదాన కార్యక్రమాలు ఓపిక కొలది చేయటం వల్ల వారి ఆత్మే పరమాత్మ కాబట్టి ఆ భగవంతుడు వారి ఆత్మరూపంలో ఉంటాడని మనం భావిస్తున్నాం కాబట్టి వారి ఆత్మ మన దీవిస్తుంది. ఆ దీవెన ఫలం, మీరు పూజ చేసిన యొక్క ఫలం 1 కోటి రెట్ల ఫలితాన్ని ఇచ్చి తీరుతుంది. దానివల్ల మన కుటుంబము, మన కుటుంబంలో సభ్యులందరూ కూడా ఆయురారోగ్య అష్టైశ్వర్య భోగభాగ్యాలు కూడా కలిగి తీరుతాయి. మనం పూజ చేసి మనకి ఫలితం వచ్చేస్తుందిలే అనుకోకూడదు. వెంటనే ఈ క్రియ కూడా చేయండి. అది మన ఓపికను బట్టి, అది ఒకళ్ళకి కావచ్చు, 11 మందికి కావచ్చు, 108 మందికి కావచ్చు, మీ అవకాశం ఉన్నంత మేర మీరు ఈ క్రియ గనక చేస్తే తప్పకుండా మీకు 1 కోటి రెట్లు పుణ్యఫలం లభించి అష్టైశ్వర్య భోగభాగ్యాలు కలుగుతాయని గరుణ పురాణంలో మనకి సెలవిస్తున్నారు, మన పెద్దలు తెలియచేస్తూ ఉన్నారు. నమ్మకం ఉన్నవారు ఇప్పటి నుంచైనా ఇలాంటి క్రియను ఆచరించి చూడండి, దాని ఫలితం వెంటనే మీకు కలిగి తీరుతుంది. నేను చెప్పిన ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కు షేర్ చేయండి. మా మరిన్ని వీడియోలు మీరు చూడాలి అంటే మా జేకేఆర్ భక్తి, మా జేకేఆర్ జెమ్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓం నమ శివాయ్.